అయితే ఆకాష్పూర్ యాక్టింగ్ బాగుంది, రమ్యకృష్ణ యాక్టింగ్ అయితే అసలు తిరగలేదు ఇంకా, అండ్ హీరోయిన్ హీరోయిన్ చాలా సూపర్. అసలు ఆ గ్లామర్గా పెట్టినా కూడా అంత వల్గర్ లేదు మరి, బట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు పెట్టాడు. అండ్ యాక్టింగ్ అయితే సూపర్. ఆకాష్పూరి క్లైమాక్స్ చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొంత సెలబ్రిటీస్ తీసుకొచ్చారు, రామ్ తీసుకొచ్చాడు అంటే గెస్ట్ అపీరియన్స్, పూరి జగన్నాథ్ వచ్చాడు, తండ్రి కొడుకులు ఇద్దరు స్క్రీన్ మీద ఉండడం చాలా బాగుంది అది. సో ఓవరాల్ మూవీ అయితే గుడ్, ఓకే. సాంగ్స్ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది అంతే. సో క్లైమాక్స్ కొంచెం మూవీ ఓకే, వన్ టైం వాచ్. రొమాంటిక్ మూవీ చూసాను, ఆ పూరి జగన్నాథ్ స్టైల్ అనేది ఫస్ట్ హాఫ్ లో కళ్ళగట్టినట్టు అనిపించింది, చాలా మంచి అనిపించింది. పోకిరి కానీ ఆ లెవెల్ ఆఫ్ మూవీ అనిపించింది ఫస్ట్ హాఫ్ మాత్రం. సెకండ్ హాఫ్ లో జస్టిఫికేషన్ ఇస్తారు తను ఎందుకు అలా అవుతాడు, ఆ రీజనింగ్ ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా మంచి అనిపించింది. కానీ టువర్డ్స్ క్లైమాక్స్ సింపతి క్రియేట్ చేస్తారు, అలా కాకుండా హీరోయిజం తో సినిమా వెళ్ళిపోతే ఇంకా మంచి, ఇంకా బాగుండేది. మంచిగా అవును మొత్తాన్ని. ఇది ఒక అర్జున్ మూవీ ఉంది కదా, అర్జున్ జెంటిల్మెన్ లేదా విఐపి అనే ఒక మూవీ ఉంది కదా ధనుష్, ఆ లెవెల్ ఆఫ్ మూవీ ఇది. అంటే ఇది ఒక ఎక్స్పోజింగ్ మూవీ అనుకుంటారు అందరు, కానీ ఎక్స్పోజింగ్ మూవీ కాదు, మంచి స్టోరీ మూవీ, మంచి స్టోరీ కోసం ఈ సినిమా చూడాలి. రొమాన్స్ అనేది జస్ట్ సాంగ్స్ లో ఉంటుంది మధ్య మధ్యలో, అసలు సాంగ్స్ లేకుంటే సినిమా స్పీడ్ ఇంకా బాగుంటుంది. స్టోరీ బాగుంది కాబట్టి దాంట్లో పర్ఫార్మెన్స్ మంచి కుదిరింది. మెయిన్ హీరో స్టోరీ ఈ సినిమాలో, స్టోరీకి అవసరమైన క్యారెక్టర్స్ అందరూ యాక్టర్స్ గా పనిచేశారు ఇందులో. ఇది రొమాన్స్ కోసం చూసే సినిమా గానే కాదు, అంటే అలా అనుకుని వస్తే మాత్రం ఇది సర్ప్రైజ్ ఇస్తుంది సినిమా. ఈ సినిమా ఇంకోలా ఉంటుంది, మొత్తం గ్యాంగ్స్టర్స్ మధ్యలో ఉండే మూవీ అనమాట, గ్యాంగ్స్టర్స్ కి పోలీస్ కి మధ్యలో ఉండే మూవీ. అండ్ ఒక గ్యాంగ్స్టర్ పోలీస్ కి రెస్పెక్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అనే క్లైమాక్స్, సీరియస్ రోల్ అండ్ మంచి మంచి పర్ఫార్మెన్స్, రొమాంటిక్ మొత్తం సినిమా అంతా రొమాన్స్ అంటారు అనేసి కదా మీరు కదా ఎక్స్పెక్ట్ చేయకండి. సినిమా అంతా రొమాన్స్ ఏది ఉండదు, మధ్య మధ్యలో ఏదో కొద్ది కిద్దిగా మీకు చూపెత్తాడు, మీరు చూసి ఆనందించి ఓహో ఇది ఆ రొమాన్స్, ఓహో ఇలాగ ఉంటుంది ఆ రొమాన్స్ అని చూడాలి. అంటే ఇలాగ ఉండడం కూడా ప్లస్, ఫ్యామిలీ చూస్తారు అందరు చూస్తారు, దెబ్బలు అవుతాయి ఇంటర్వెల్లోనే, దెబ్బలు 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 దెబ్బలేయా, బీచ్కి వచ్చిన వాళ్ళకి దెబ్బలేయా అన్నట్టు బీచ్ మధ్యలో దెబ్బలు అవుతాయి, గబో 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 అన్న అయిపోతాయి, నిప్పు గిచ్చి కూడా ఉంటాయి, ముద్దు నిప్పు లాగు నిప్పు లాగు, పూరి అన్ని లాగేస్తాడు అని లాగేస్తాడు, మూతిలో మూతెట్టి లాగేస్తాడు, అలాగెలా కొండదు మరి మూతి బ్రష్ చేసిందో లేదో గుంట కదా, మూతిలో మూతెట్టి లాగేస్తాడు, వాసన ఏంటి రాలేదా. అయితే పూరి అన్నయ్య కొడుకు పూరి ఒట్టుకొచ్చింది ఎవరు అనేసి అంటే హీరోయిన్ గా పోరి, రామ్ ఉన్నాడు సాంగ్ లో గట్ట వస్తాడు, ఆ సాంగ్ ఏదంటే పీనే పీనే అది తాగినా గేట్ అవుతుంది అదే అనమాట లాజిక్. ఒక డైలాగ్ ఉంటది, ఆ డైలాగ్ ఏంటంటే పడుకుంటారేట్రా పోయినాక పడుకో, ఎవరేంటి నిన్ను అడుగుతారేంటి ఎవరు అడుగుతారు, ఆ డైలాగ్ ఉంటుంది, ఎవరు అడుగుతారు ఏ గుంటను అడుగుతాడు ఏ ముష్టి మండపాపడు అడుగుతాడు, ఆ డైలాగ్ ఉంటుంది ఎక్సలెంట్ సినిమా మొత్తం ఎక్సలెంట్, ఫ్యామిలీ చూడొచ్చు. కాకపోతే ఒకటి గుర్తెట్టుకోండి నాన్న, మీరు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు వస్తారు పేరెంట్స్ కదా, వచ్చినప్పుడు డాడీని కదా పిల్లవాడు అడుగుతాడు అనమాట, అంటే ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా, డాడీ వాళ్ళు ఏడి డాడీ మూతిలో మూచెట్టాడు అంటే ఇదని చెప్తావు అన్న సీన్ కూడా ఉంటుంది, బాగుంటుంది అందరు కాబట్టి చూడండి, ఎక్సలెంట్ మూవీ. అదేమి ఉండదు ఆ లిప్కిస్ తప్ప, మిగతా అంటే ఫ్యామిలీకి కూడా నచ్చేస్తుంది, అందరూ చూసి ఆనందిస్తారు. ఇలాంటి మూవీ ఎవరు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, కామెడీ కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమా అరుదుగా వస్తాయి, చాలా తక్కువగా వస్తాయి, అలాంటప్పుడు ఈ మూవీ మర్చిపోకండి, ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఈ మూవీ మాత్రం మర్చిపోకండి. ఇందులో నాషేర్ అనేది మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది, కొత్త లుక్ తో అసలు సరికొత్తగా డిఫరెంట్ స్టైల్ లుక్ లో ఉన్నారు. ఇలాంటి సినిమాలు మంచిగా ఎంజాయ్ చేయాలని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, లవర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తూ ఈ మూవీ ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు టికెట్ పెట్టిన డబ్బుల కంటే రెట్టింపుగా ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్షన్ కానీ లొకేషన్సే కానీ హీరోయిన్ మాత్రం హైలైట్ అండి ఇందులో.
హీరోయిన్ హైలైట్ ఈ మూవీకి. అలాగే ఈ మూవీలో సాంగ్ దిగు దిగు దిగునాది అనే సాంగ్ కూడా బంపర్ హిట్ తో మెజారిటీతో ఉన్నది. అలాగే ఎవరు మాత్రం ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎవరు ఈ సినిమా అనేది మిస్ అవ్వకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ, దయచేసి మర్చిపోకుండా అందరు చూడండి. పనికి మన సినిమాలు ఎన్నో వస్తుంటాయి, అన్ని చూడకండి. ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ నాగేశ్వర అనే మూవీ మాత్రం తప్పకుండా చూడండి, మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు మర్చిపోకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వరుడు కావాలి అనే చిత్రం చాలా అద్భుతంగా ఛాయాచక్రంగా చెక్కారు సౌజన్య గారు. సో లేటెస్ట్ గా ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ రోజు అల్లు అర్జున్ విషయ చేసినప్పుడే ఇంత ఘన విజయాన్ని అనిపించింది, కానీ ఇంత వండర్ఫుల్ అని చిత్రం థియేటర్కి వచ్చి నాకు తెలిసింది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ అంశం చెప్పుకోదగలిగింది ఏంటంటే ఆ వరుడు కావాలి అనే పదం, మనం వరుడు కావాలి వరుడు కావాలి అనేది మనం పేపర్లోనే చూస్తుంటాము. సో ఇక్కడ చెక్కిన విధానాన్ని అంటే స్త్రీలో ఉన్న కుంటితత్వాన్ని ముండితత్వాన్ని సున్నితత్వాన్ని వివరించిన విధానం ఈ సౌజన్య గారికి దక్కుతుంది. అంటే ఇక్కడ హీరో పాయింట్ ఆఫ్ స్విచ్ లో ఆయన వెళితే ఏ విధంగా ఉంటుంది, హీరోయిన్ పాయింట్ ఆఫ్ స్విచ్ లో వెళితే ఏ విధంగా ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లో సర్దుబాటులో ఏ విధంగా ఉంటుందో అన్ని విధాలుగా ఛాయాచక్రంగా అంటే ఒక అన్ని రంగాలలో కలర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఇంత ఛాయాచక్రంగా చెప్పిన విధానం ఎంతో వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. టోటల్ గా సూపర్ టాప్ రేటెడ్ సినిమా, నాగశౌర్య గారికి ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ లో ఆమె ఒక ప్రతి ఒక్క ఎవరి ఆడియన్స్ కన్నీళ్లు తెప్పించే విధంగా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని. తెరకెక్కించిన విధానం కానీ అంటే వేరే లొకేషన్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో సీనియర్ డైరెక్ట్ చేసినటువంటి విధానాన్ని సీనియర్ చేసే పెద్ద డైరెక్ట్ చేసేటువంటి పోలి ఉన్నటువంటి అంశాల్ని ఇక్కడ చేసినటువంటి అంశాలు చెప్పుకోవచ్చు. చాలా వండర్ఫుల్ గా ఛాయాచక్రంగా చెప్పినారని చెప్పుకోవచ్చు సౌజన్య గారు. సో టోటల్ గా సూపర్ టాప్ రేటెడ్ సినిమా అంటే నేను స్టార్టింగ్ లో ఇంత ఊహించలేదు, సౌజన్య గారు ఇంత హైప్ చేస్తారని నేను అని ఊహించాను. గతంలో డైరెక్టర్ చేసిన స్త్రీలు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఇండస్ట్రీకి ఒక హీరోయిన్ ఒక మంచి ఆర్ట్ ఒక డైరెక్టర్ దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్షణంలో తీసినటువంటి కట్ చేసిన మన 10-5 సినిమాలు చేసిన డైరెక్టర్ కూడా కొన్ని షాట్లు మర్చిపోతుంటారు. ఆమె చేసినటువంటి షాట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆడియన్స్ కూడా ఆడియన్స్ ని ఒక ఆర్టిస్ట్ ని ఎక్కడ హైప్ చేయాలి ఎక్కడ లో చేయాలి కూడా ఈ డైరెక్టర్ గారికి మంచి దిట్ట అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎవరి ఆడియన్స్. సో ప్రతి ఒక్క విషయం మరో విషయం తెలియజేస్తున్నాను. గతంలో మన కరోనా వీడి పదిస్తుంది మా ప్రజలందరినీ. ఎవరి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ని శానిటైజర్ ని దయచేసి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎవరి ఆడియన్స్ యంగ్రెస్ ఫిలిం గా చెప్పుకోవచ్చు. ఈ భాగంలో భాగంగానే చెప్పే విధంగా టోటల్గా ఈ సినిమా సూపర్ డబ్లిటీ థ్యాంక్ యూ నాగశౌర్య గారి ప్రెస్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. ఎగ్జామ్ జబర్దస్త్ సినిమా, ఇంటర్వెల్ తర్వాత మాత్రం నవ్వలేక చచ్చిపోవాలి భయ్. ఫస్ట్ హాఫ్ అయితే ఎంత బాగుందో స్వీట్ అండ్ షార్ట్ గా, సెకండ్ హాఫ్ కూడా అంతా బాగుంది. అండ్ దీంట్లో ఇంటర్వెల్ తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయితే సప్తగిరి గారు కానివ్వండి, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయితే అసలు నవ్వలేక చచ్చిపోయినాం భయ్. ఇది చెప్తే ఫేక్ అనుకుంటారో నిజం అనుకుంటారో నాకు తెలియదు. ఇంటర్వెల్ వచ్చి పాప్కార్న్ కొనుక్కున్నా, ఇంటర్వెల్ తర్వాత నవ్వుతుంటే పాప్కార్న్ పడిపోయింది భయ్. నిజంగా చెప్తున్నా చాలా చాలా బాగుంది మూవీ. అండ్ చాలా రోజుల తర్వాత ఇంత మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడడానికి దొరికింది. అండ్ లవ్ స్టోరీ అయితే చాలా డిఫరెంట్ ఉంది. ఏదో చాలా మంది లవ్ స్టోరీ అంట అదంట కామన్ అనుకోవడం, కామన్ కాదు, ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది లవ్ స్టోరీ. చాలా చాలా బాగుంటుంది, ఎగ్జామ్ ట్విస్ట్లు ఉన్నాయి సినిమాలో. నాకైతే చాలా బాగా నచ్చింది భయ్ సినిమా. హీరో హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు వాళ్ళ ఫ్రెండ్సా లవర్సా ఏందనే సస్పెన్స్ అనేది క్రియేట్ అవుతుంటుంది. చెప్పాను కదా ట్రయాంగిల్ అని చెప్పేసి, కాసేపు ఫ్రెండ్స్ గా ఉంటారు కాసేపు లవర్స్ గా ఉంటారు. సో చాలా బాగుంది మూవీ అన్న. సాంగ్స్ మాత్రం అల్టిమేట్. దీంట్లో దిగు దిగు నాద సాంగ్ ఉంది. ఐటమ్ గర్ల్స్ ఉంటారు కదా వాళ్ళందరూ సైడ్ కొట్టేసింది హీరోయిన్, నిజంగా అంత మంచి ఎక్స్పోజ్ చేసింది ప్రొడ్యూసర్కి. ఐ థింక్ ప్రొడ్యూసర్కి ఐటమ్ గర్ల్స్ అమౌంట్ సేవ్ చేసింది హీరోయిన్ తెలుసా, అట్లా వేసింది. చాలా ఆవరాల్ గా జబర్దస్త్ గుద్దాలు కాదు మూవీ. బాగుంది వరుడు కావాలి, నిజంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. నేనైతే మస్తు ఎగ్జైట్ అయినప్పా. నాగశౌర్య అందులో కూడా పిచ్చ క్రేజీగా ఉన్నాడు, నేను ఎక్స్పెక్ట్ చేయలే మళ్ళీ నాగశౌర్య ఈజ్ బ్యాక్. నిజంగా హాల్లో కూర్చున్న వాళ్ళు నాకు తెలిసి అట్లా కూర్చొని ఉండరేమో, మైండ్ డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ నేను కూడా ఇంతకుముందు డిప్రెషన్ లో ఉన్నా, ఈ మూవీ చూసాక ఖచ్చితంగా రిలీజ్ అవుతారు. నేనైతే ఖచ్చితంగా రిలీజ్ అయినా. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కంటే అమ్మాయి బాండింగ్ ఎక్కువైపోయింది. ఆఫ్ కోర్స్ ఎక్కడికి వెళ్ళిన అమ్మాయితో అనుకో, అది రియాలిటీగా చూపించారు అంతే. బాగుంది, అదేదో సాంగ్ వచ్చింది కదా దిగ్గు 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 కదా, అది ఇంకా బాగుంది, క్రేజీగా ఉంది సాంగ్. అసలు ఆ సాంగ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను వినలేదు కూడా. అంటే అంతకుముందు ఓల్డ్ సాంగ్ విన్నా కానీ డీజే వినలేదు, విన్నాను బాగుంది. టోటలీ అసలు ఇట్స్ సూపర్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. ఇంక ఇంతకు మించి నేనేం చెప్పలేను.
బ్రో నేను వెళ్ళినది వరుడు కావాలను మూవీ, రొమాంటిక్ కాదు, వరుడు కావాలను మూవీ. నాకు చూసేంతసేపు నాకైతే లైక్ నాకు బాగా నచ్చింది బ్రో. ఏదో లైక్ అక్కడక్కడ ఒక 5 to 10 minutes కొంచెం స్లో అనిపించండి, కానీ లైక్ ఓవరాల్గా మంచి క్లాస్ మూవీ అనమాట. కరోనా వేవ్ 2 తర్వాత లైక్ ఒక కంప్లీట్ క్లాస్ మూవీ అయితే నేను ఇదని నేను చెప్తాను. నేను అంటే లైక్ మూవీ గురించి మనం మాట్లాడే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగశౌర్య గురించి మాట్లాడాలన్నమాట. ఈ సినిమాలో రెండు గెటప్లు, ఒకటి ఫార్మల్ గెటప్ క్లాస్ గా ఉంటాడు అనమాట, రెండోది కాలేజ్ లెవెల్ గెటప్. సో రెండు సూపర్ స్టైలిష్ గా సూపర్ ఫిట్ గా సూపర్ క్లాస్ గా బాగా సెట్ అయిపోయింది నాగశౌర్యకి అయితే. అండ్ అట్ ద సేమ్ టైం రీతు వర్మ లైక్ టైటిలే తన కోసం ఉందన్నమాట, వరుడు కావల్ను అని. సో మూవీ అంతా కూడా తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇద్దరు పోటీ పడి యాక్టింగ్ చేస్తారని నేనైతే చెప్తాను. వాళ్ళిద్దరే కాదు, సప్తగిరి వస్తాడనమాట సెకండ్ హాఫ్ లో. సప్తగిరి వచ్చి ఒక 10 to 15 minutes కామెడీ ఉంటుంది అనమాట. లాగ్ లాగ్ ఏదైనా లాగ్ లేకుండా జరిగిపోవాలా అనేది ఉంటుంది అనమాట. ఆ కామెడీ 15 minutes ఫుల్ వర్కౌట్ అయింది. థియేటర్ లో ఆడియన్స్ అంతా సప్తగిరి కామెడీకి ఇంకా పిచ్చి పిచ్చిగా నవ్వుతానారు అనమాట. ఇంకా వెన్నెల కిషోర్ వన్ లైనర్స్ ఉంటాయి బ్రో. చాలా మంత్స్ తర్వాత నేనైతే వెన్నెల కిషోర్ వన్ లైనర్స్ నేను చూస్తాను అనమాట. ఇప్పుడు హీరోయిన్ కి చాలా పొగరు అనమాట మూవీలో. ఐపీఎల్ లాగా పొగరుకు ఒక ప్రీమియర్ లీగ్ పెడితే ప్రతి సీజన్ విన్నర్ నువ్వే, నీకు అంత పొగరు అని చెప్తాడనమాట. సో ఇట్లాంటి వన్ లైనర్స్ ఒక 10 to 12 ఉన్నాయన్నమాట. ఆ వచ్చినప్పుడు అంతా జనాలంతా బాగా నవ్వుతూ ఉంటారు. సో అదే ప్లస్ కామెడీ ప్లస్ క్లాస్ ఎలిమెంట్స్ ప్లస్ ప్యూర్ లవ్ స్టోరీ ప్లస్ ఏంటంటే ఈ అదర్ క్యారెక్టరైజేషన్స్ వీళ్ళు ఉన్నారనమాట. హిమజ మనకు ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ వైష్ణవ చైతన్య ఉంది కదా, అమ్మాయి, లేకపోతే ఈ బిగ్ బాస్ దేత డలైక్య హారిక ఉంది కదా. సో వాళ్ళు ఉన్నంతసేపు కూడా బాగా ఫన్ గా ఉంటుంది అనమాట. ఈ వెన్నెల కిషోర్ తో పాటు డెఫినెట్లీ ఎట్లాంటి అభ్యంతరకరమైన సీన్స్ లేవన్నమాట. అసలు ఈ ఎవరైతే ఈ రొమాంటిక్ ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారో మనకి, రొమాంటిక్ పక్కకి పక్క ఆపోజిట్ అనమాట, కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట ఈ మూవీ వచ్చేసి. అది పక్క మాసు ప్లస్ మసాలా, ఇది పక్క క్లాస్ ప్లస్ ప్యూర్ లవ్ స్టోరీ అనమాట. ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ అయితే దీనికి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మేడం? అందరూ చాలా బాగా చేశారు, అందరూ ప్రతి వాళ్ళు చాలా బాగా చేశారు. అంటే ఆడపిల్లని పెళ్లి చేసుకుని గుడ్డల మీద దింపకోవడం కాదు, మన తర్వాత తోడుగా ఉండాలని నదియా గారు ఆ గణేష్ రావు గారి డైలాగ్ చాలా బాగా నచ్చింది. సంతోషం కదా, అంటే ప్రతి మూవీ హిట్ అవ్వాలి, అందరికి హిట్ అయితే చాలా బాగుంటుంది. ఆడియన్స్ ఇచ్చే ఇదిని బట్టే కదా అందరికి కూడా ఇంకా కొంచెం కొంచెం సపోర్ట్ ఉంది, ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.